రాశారు అని ఇది జరిగింది ఇట్లా చెప్పుకుంటూ మొత్తానికి చెప్పాడు. అక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఒక ఏఎస్పి పోలీస్ సూపరింటెండెంట్ పోలీస్ అతను ఒక లైవ్ వీడియో చేశాడు. ఏమంటే బాబు గారు ఇంకా అంబేద్కర్ గారి గురించి బాగా చదవాలి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. దాంట్లో కొంచెం అతను చెప్పేటువంటి విధానం అంతా చూస్తే అంబేద్కర్ గారి స్థాయి తగ్గించడానికి చేసినట్టుగా అనిపించింది అనిపిస్తుంది మాకు అనే అతను చాలాసేపు ఆ వీడియో చెప్పింది. నేను చూశాను ఆ వీడియో నేను పంపాను, నేను చూశాను ఎక్కడ కూడా అంబేద్కర్ తగ్గించినట్టుగా ఏం పంపలేదు. అది అది ఫ్యాక్ట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తే దాన్ని సహించలేకపోతే ఎట్లా? ఏమంటారా, స్వతంత్రం రాకముందే మనకు స్వతంత్రం వస్తుంది. స్వతంత్రం డ్రాఫ్ట్ రాశాడు, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాశాడు, పీపుల్స్ ప్లాన్ 1 and 2 రాశాడు. ఇవన్నీ రాస్తే ఆ విషయం చెప్పినందువల్ల అంబేద్కర్ కంటే ముందే వేరే వాడు రాశారని చెప్పి చెప్తున్నాడు. ఆయన రాజ్యాంగం రాశారని చెప్పలేదు, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ చిన్న బుక్ దాన్ని చెప్పినందువల్ల అంబేద్కర్ నీకు చెప్పచ్చినట్టుగా ఎట్లా వస్తుంది?